హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే మన జీ5లో రాధికా అప్టే గారి మిస్టర్ అండర్ కవర్ అని ఒక మూవీ చూశాను. యాక్చువల్లీ ఇది మూవీయే, 2 గంటల 10 నిమిషాలు ఎలానో ఉంది. సో యాక్చువల్గా లైన్ ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక సీరియల్ కిల్లర్ ప్రతి అమ్మాయిని చంపుతూ ఉంటాడు. చంపి తన ఫోన్లోనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి దమ్ము ఉంటే నన్ను పట్టుకో అంటూ ఉంటాడు. సో రెగ్యులర్గా అట్లా చేస్తూ ఉంటాడు. ఈ పోలీస్ వాళ్ళకి ఎవరు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, అసలు ఏం అర్థం కాదు. అండర్ కవర్ ఏజెంట్ ఒకనే మనం పెట్టాలి, కంపల్సరీ పట్టుకోవాలి, ఆ డౌట్ ఊరికి రావద్దు, జనాలలో ఉండే ఒక పర్సన్ కావాలనేసి మన రాధికా అప్టే గారిని అండర్ కవర్ ఏజెంట్గా పెడతారు. రాధికా అప్టే వచ్చేసి ఫ్యామిలీ హౌస్ వైఫ్, భర్త, అత్తయ్య, మామయ్య, పిల్లలు, ఆ ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అలా మెయింటైన్ చేస్తూ కూడా ఆ కిల్లర్ని ఎలా పట్టుకుంది అనేది ఓవరాల్గా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని వీళ్ళు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లారు. అది సినిమాకి మేజర్ మైనస్ అయినట్టు అనిపించింది. ఎందుకనంటే సినిమా వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు అరౌండ్ ఎంతో ఉంది. ఇది మూవీయే, వెబ్ సిరీస్ ఏం కాదు, మూవీయే. ఇంకొక 10-12 నిమిషాలు ఉంటుంది సినిమా, ఇక అయిపోద్ది అనే వరకు కిల్లర్ గురించి ఎలా పట్టుకోవాలని సీరియస్గా ఈ అమ్మాయి ట్రై చేయదు. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్తో వెళ్తూ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా ఆనెస్ట్గా నవ్వు తెప్పించేటట్టు, క్యూరియాసిటీగా, దాన్ని ఏమంటారు, ఒక నెక్స్ట్ లెవెల్లో లేదు. అండ్ సినిమాలో పర్సంటేజ్ మొత్తం రాధికా అప్టేదే ఎక్కువ సేపు ఉంది. ఆ సైకో కిల్లర్ ఎందుకు అమ్మాయిలు చంపుతాడు, తన క్యారెక్టరేషన్ ఏంటి, ఏంటి రీజన్, అది కూడా చూపెట్టకుండా సినిమాలో ఉన్న 2 అవర్స్ 10 మినిట్స్లో ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ దాకా రాధికా అప్టే వెర్షనే ఉంది. అది హౌస్ వైఫ్ ఎలా ఉంటారు, ఆ పిల్లల్ని అదంతా మెయింటైన్ చేసుకుంటూ, హస్బెండ్ మెయింటైన్ చేసుకుంటూ, ఎలా ఆ అమ్మాయి అండర్ కవర్లో ఉండి విలన్ని పట్టుకుందని, ఆ విలన్ పట్టుకునే సీన్స్ బాగోవు, స్క్రీన్ ప్లే బాగాలేదు, ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వలేదు, మళ్ళా సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడో రీజన్ ఏంటని చూపెట్టలేదు. నేనేమో డ్యూరేషన్ చూస్తున్నా, ఇంకా 12 మినిట్స్ 30 మినిట్సే ఉంది, కనీసం ఎలా పట్టుకుంటుందని లీడ్ లేదు, ఏం లేదు. ఇది సినిమానా వెబ్ సిరీసా నాకు అర్థం కాలేదు. వెబ్ సిరీస్ ఏంటని నేను మళ్ళీ బ్యాక్ వచ్చి కింద ఏమైనా ఎపిసోడ్స్ ఉన్నాయని చెక్ చేశా, ఎపిసోడ్స్ ఏం లేవు, మూవీయే. ఇంకా 12 నిమిషాల డ్యూరేషన్ ఉంది, మరి ఎప్పుడు పట్టుకుంటుంది, ఏంది అసలు పార్ట్ 2 ఉంటుందా, 9 ఓటీటీలో కూడా సినిమాలలో పార్ట్ 2 వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక 9 మినిట్స్ 8 మినిట్స్ ఉంటుంది, చిన్న స్కెచ్ వేస్తుంది, ఆ స్కెచ్లో విలన్ వచ్చి పడతాడు, అమ్మాయి హీరోయిన్ పట్టేసుకుంటుంది, సినిమా అయిపోతుంది. అసలు ఎంత సిల్లీ ఉందంటే భయంకరమైన డిసప్పాయింట్మెంట్. రిజల్ట్ ప్రకారం చూసుకుంటే క్లియర్లీ ఫ్లాప్, టైం వేస్ట్ మూవీ అనిపించింది నాకైతే. మంచి అండర్ కవరు, మిస్టర్ అండర్ కవర్ అని ఒక టైటిల్ పెట్టి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రాధికా అప్టే మాత్రం సూపర్బ్. అసలు హౌస్ వైఫ్గా ఎన్ని కష్టాలు పడతారు, ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేయాలి, ప్లస్ ఎనర్జీ పర్ఫార్మెన్సు, ఆ పట్టుకోవడానికి ఆమె చేసే ట్రయింగ్ అదంతా చాలా ఎనర్జీ ఉంది. బట్ సీన్స్ స్క్రీన్ ప్లే బాగాలేదు. అండ్ ఈ వెర్షన్లో ఆలోచిస్తే సైకో వెర్షన్లో సైకో అని చెప్తారు, భయంకరంగా సైకో పట్టుకోవాలి అది ఇదని టీవీలో అంతా అందరు కూడా చేస్తారని చంపింది ముక్కుని. ఆ ముగ్గురు కూడా చాలా డీసెంట్గా పద్ధతిగా చంపుతాడు. ఆ చంపే విధానం చూస్తే సైకోలాగా అనిపించదు. సైకో అంటే మినిమం క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, ఆ టైప్లో చంపితే మనకు కూడా చూసేటోళ్ళకి ఓకే, వీడు భయంకరమైన సైకోనేమో, కంపల్సరీ పట్టుకోవాలనిపిస్తుంది. మనోడు స్టైలిష్గా నీట్గా పద్ధతిగా చంపుతూ ఉంటే మనకి నవ్వు వస్తూ ఉంటుంది, అది కూడా కొంచెం వేస్ట్ లాగా అనిపించింది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధికా అప్టే పర్ఫార్మెన్స్ అయితే ఇరక్కొట్టు అవతల పడేసింది, సూపర్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన హెయిర్ స్టైలు, ఆ ఐస్ ఇట్లా టెన్షన్ పడకుండా చూడడం శారీలో, మళ్ళీ విలన్తో ఫైట్ చేసేటప్పుడు సూపర్, అసలు చాలా బాగుంది, హై ఎనర్జీగా చేసింది, సూపర్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ అదంతా వేస్ట్ అయిన ఫీలింగ్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్లో మళ్ళీ 2B కంటిన్యూడ్ అని ఏదో వేశారు, అంటే ఇంకో పార్ట్ ఉంటుందో, దానికి కొనసాగింపుగా తీస్తారో తెలీదు. నాకేమనిపించింది అంటే బేసిక్గా కొన్ని సైకో థ్రిల్లర్స్ ఉంటాయి, ఒక 10 ఎపిసోడ్స్ ఉంటుంది ప్రతి మూవీలో. ప్రతి ఎపిసోడ్లో ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ ఉండి ఎపిసోడ్కి ఒక సైకోని ఒక విలన్ పెట్టుకుని ప్రతి ఎపిసోడ్లో ఆ విలన్ పట్టుకుంటారు, ఆ ఎపిసోడ్ అయిపోతుంది. ఆ టైప్లో ఇది ఉందేమో అనుకున్నాను నేను ఫస్ట్. అట్లా కూడా కాదు, సినిమానే అయిపోయింది, ఇంకో సినిమా రావాలన్నట్టు. సో కెమెరా వర్క్, మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని సూపర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సినిమాకి మైనస్. లాస్ట్ క్లైమాక్స్ వరకు అసలు క్యూరియాసిటీ లేకుండా పోయింది. పోస్టర్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయి, బట్ సినిమాలో విషయం లేదు. కమర్షియల్గా చూసుకుంటే ఇట్స్ క్లియర్లీ ఫ్లాప్ మూవీ. తెలుగులో లేదు, మనకి హిందీలోనే ఉంది జీ5లో. మీకు ఛాన్స్ ఉంటే, జీ5 ఉంటే, ఆల్రెడీ చూసుంటే, ఒకవేళ చూస్తే మీకు ఏమనిపించిందో ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.